రైతు సోదరులందరికీ నమస్కారం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదలైనటువంటి పశువులకు సబ్సిడీ సంబంధించినటువంటి స్కీమ్స్ రెండు ఉన్నాయి, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అలాగే పీఎంఈజీపీ అని రెండు స్కీమ్స్. అయితే ఈ రెండిట్లో కూడా ఏ స్కీమ్లో మంచిది, ఏ స్కీమ్ కింద సబ్సిడీ రిలీజ్ అవుతుంది తొందరగా అనేటువంటి కొన్ని కొన్ని సలహాలు సూచనల కోసం అని చెప్పి నాకు కొందరు రైతులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరి కోసం అయితే ఒక క్లారిటీ కోసం అని చెప్పి నేను ఇచ్చిన వీడియో తీస్తున్నాను. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరిదాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఎన్ఎల్ఎం పీఎంఈజీపీ స్కీమ్స్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఈ స్కీమ్స్ని అనేది చూసినట్లయితే, ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో వచ్చేసి స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటారు. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీ లోకల్గా ఉన్నటువంటి వెటనరీ డాక్టర్ వాళ్ళు వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే పీఎంఈజీపీ స్కీమ్లో వచ్చేసి కేవీఐసి వాళ్ళ యొక్క ప్రతినిధి డిఐసి డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్ వాళ్ళు ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. వాళ్ళని మనం కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు వెంటనే వాళ్ళే మనకు కాల్ చేసి మన ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. అలాగే మనకు ఎన్ఎల్ఎం స్కీమ్లో చూసినట్లయితే గొర్రెలు 100+5 యూనిట్ కోసం 20 లక్షలు, అలాగే 500+25 యూనిట్ కోసం 1 కోటి రూపాయల ప్రాజెక్టు ఉంది. అలాగే కోళ్లకు కూడా 1000 కోళ్లకు కలిపి 50 లక్షల ప్రాజెక్టు. కానీ పీఎంఈజీపీలో 1 నుంచి 20 లక్షల వరకు మనం పశువులు జీవాలు ఏవైనా సరే పెట్టుకోవడానికి అవకాశం. సబ్సిడీ చూసినట్లయితే ఎన్ఎల్ఎం స్కీమ్లో 50% టోటల్ యూనిట్ కాస్ట్ మీద 50% సబ్సిడీ ఉంటుంది. అలాగే పీఎంఈజీపీలో మొత్తం యూనిట్ కాస్ట్ మీద 35% సబ్సిడీ ఉంటుంది. యూనిట్ కాస్ట్ అంటే ఎన్ఎల్ఎం స్కీమ్ కింద క్యాపిటల్ కాస్ట్ని మాత్రమే యూనిట్ కాస్ట్గా కన్సిడర్ చేస్తారు, కానీ పీఎంఈజీపీ స్కీమ్ కింద మనం ఇచ్చేటువంటి టోటల్ క్యాపిటల్ కాస్ట్ మరియు రికరింగ్ ఎక్స్పెండిచర్ రెండింటినీ కలిపి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ని యూనిట్ కాస్ట్గా లెక్కించడం జరుగుతుంది. ఎన్ఎల్ఎం స్కీమ్లో అప్లై చేసుకోవడం కోసము చదువు అనేది ఉండవలసిన అవసరం లేదండి, కానీ పీఎంఈజీపీ స్కీమ్ కింద 2 లక్షల పైన మనం ఏదైనా ప్రాజెక్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మినిమం 8వ తరగతి చదువుకొని ఉండాలి. ఈ ఎన్ఎల్ఎం స్కీమ్లో ఈడీపీ ట్రైనింగ్ అనేటువంటి కాంపోనెంట్ ఏమీ లేదండి, కానీ పీఎంఈజీపీ స్కీమ్లో మాత్రం 2 నుంచి 5 లక్షల వరకు ప్రాజెక్ట్ మనం పెట్టుకున్నట్లయితే 5 రోజులు, అలాగే 5 లక్షల పైన ఏదైనా 20 లక్షల వరకు ప్రాజెక్ట్ పెట్టుకున్నట్లయితే 10 రోజులు ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ మనకు ఆన్లైన్లో అప్లై చేసుకొని మనము ఫోన్లోనే మనం ఇంటి దగ్గర నుంచే అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత మనకు ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది, దానిని బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకు సబ్సిడీ రిలీజ్ చేయడం కోసం అని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. ఈ ఎన్ఎల్ఎంలో మనం ప్రొసీజర్ చూసినట్లయితే ఒకసారి ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తాము, తర్వాత అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లోకల్ వెటనరీ డాక్టర్ గారు వచ్చి స్క్రూటినీ చేస్తారు. వాళ్ళు ఓకే చేసిన తర్వాత దాన్ని ఢిల్లీలో అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్తుంది, అక్కడ నుంచి శాంక్షన్ అనేది మనకు వస్తుంది. తర్వాత శాంక్షన్ వచ్చాక బ్యాంక్ వాళ్ళు 25% లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది టోటల్ అమౌంట్లో. ఆ లోన్ అమౌంట్ని మనము ఖర్చు చేసిన తర్వాత 25% సబ్సిడీ కోసం అని చెప్పి బ్యాంక్ వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత సబ్సిడీ వచ్చిన తర్వాత అలాగే దాంతోపాటు 15% బ్యాంక్ వాళ్ళు మిగిలిన లోన్ను ఇస్తారు, అలాగే 10% రైతు వాటా కూడా వేసుకోవడం జరుగుతుంది. అలా 3 సంవత్సరాలు జరిగిన తర్వాత మిగిలిన 25% సబ్సిడీ రిలీజ్ చేయడం కోసం అని చెప్పేసి బ్యాంక్ నుంచి ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనం పీఎంఈజీపీ స్కీమ్లో చూసినట్లయితే ఫస్ట్ మనము ఆన్లైన్లో అప్లై చేస్తాము, తర్వాత డిఐసి వాళ్ళు మనకు ఫోన్ చేసి వాళ్ళే స్క్రూటినీ చేసి డౌట్ ఉంటే వచ్చి మరీ వెరిఫై చేసుకొని వెళ్తారు. తర్వాత వాళ్ళు బ్యాంక్ లాగిన్కి అప్లికేషన్ పంపించడం జరుగుతుంది, బ్యాంక్ వాళ్ళు మనకు లోన్ శాంక్షన్ చేస్తారు. ఆ తర్వాత 95% మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లో 95% లోన్ రూపంలో బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, దానికి 5% రైతు వాటా కూడా వేసుకొని మొత్తం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకు లోన్ ఇవ్వగానే బ్యాంక్ వాళ్ళు 35% సబ్సిడీ రిలీజ్ కోసం అని చెప్పి ప్రపోజల్ పెడతారు, మ్యాక్సిమం అది 2 నెలల్లో ఆ సబ్సిడీ అనేది పడిపోతుంది మొత్తం ఒకేసారి. ఆ సబ్సిడీ మొత్తాన్ని బ్యాంక్ వాళ్ళ దగ్గరనే హోల్డ్లో పెట్టేసుకుంటారు, మిగిలిన 60% లోన్ అమౌంట్కి మాత్రమే మనము 3 సంవత్సరాలు వడ్డీ కట్టేస్తే ఆడికి లోన్ మొత్తం పూర్తయిపోతుంది. ఈ స్కీమ్లకు సంబంధించిన నా సలహా అడిగినట్లయితే మీరు ఒకవేళ 20 లక్షల లోపు చిన్న ప్రాజెక్ట్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పీఎంఈజీపీ స్కీమ్ కింద మీరు అప్లై చేసుకోండి, సబ్సిడీ కూడా తొందరగా రిలీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు స్కీమ్లలో ఏ స్కీమ్ అయినా సరే బ్యాంకు వాళ్ళు మీకు లోన్ ఇవ్వడానికి అంగీకరిస్తే మాత్రమే మీరు ఏ స్కీమ్నైనా సరే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అందరికీ కూడా ఖచ్చితంగా మీరు ఈ పాడి పశువులు లేదా గొర్రెలు మేకల ద్వారా జీవనోపాధి పెంచుకోవాలి అని అనుకునేటట్లయితే మాత్రమే ఈ స్కీమ్స్ని ఉపయోగించుకోండి. కేవలం సబ్సిడీ కోసం మాత్రమే
ఈ స్కీమ్లోకి ఎంటర్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఈ NLM పిఎంఈజీపీ స్కీమ్స్ గురించి పూర్తిగా గైడ్లైన్స్ అన్నీ కూడా తెలిపే విధంగా వీడియోస్ ఉన్నాయి. వాటిని చూడండి, మీకు పూర్తిగా ఐడియా వస్తుంది.